నేనైతే ఈరోజు సొరకాయ చెక్కలు అయితే చేశానండి. నేను ఎలా చేశానో ఏంటి అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మేము ఇవి చేస్తున్నామండి, సొరకాయ చెక్కలు. ఇవైతే చేస్తున్నాము, ఇవి ఎలా చేస్తాము ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ తురుము పట్టేసుకున్నాం. ఇది అమ్మ వాళ్ళు పొలం వెళ్ళారు కదా, వాళ్ళు పొలం వెళ్ళారు కదా అమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏమన్నా చేద్దామని చెప్పి మేమైతే ఇలా చేస్తున్నాము. ఇవైతే చాలా బాగుంటాయండి టేస్ట్. మా వాళ్ళు అయితే ఒక్కోసారి బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇవి కదా నేను అందుకే నేనే చేస్తా, నాకే చేయిన్ అవుతుంది.
ఇప్పుడైతే నేను ఈ మిర్చి అనేది నేను కట్ చేసి వేయనన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను దంచి అయితే వేస్తాను. దంచి వేసుకుంటేనే మనకి బాగుంటుంది ముక్కలు పోయకుండా. ఇవి కొంచెం కారం తక్కువే ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. నేను ఉరక తొక్క తీసి పెట్టేసుకొని రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంకా దంచుకుంటాం కాబట్టి సరిపోతుంది. కాకపోతే ఇంకో రెండు ముక్కలు అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. మనం కట్ చేసుకునే దానికన్నా ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి ఈ సొరకాయ చెక్కలలోకి. మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది. ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళు చేసే టైంలో ఎలా చేసేవాళ్ళు అంటే, కొంచెం బియ్యం పిండినే తీసుకుని రోట్లో వేసుకొని సొరకాయ ముక్కలు, అప్పుడు తురుం పట్టేది ఇవన్నీ లేవు కాబట్టి సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పిండిలోనే వేసి రోట్లోనే మెత్తగా దంచేవాళ్ళు అన్నమాట. నేను చూశాను అప్పుడు. ఇంకా దంచి చేసేవాళ్ళు ఇలాగే పచ్చిమిర్చి ఇవి కూడా దంచి రోట్లోనే. ఇప్పుడంటే ఈ తూరం బట్టే ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఎక్కడున్నాయి? చూడండి దెబ్బకు మెదిగిపోయినాయి మిర్చి. ఇప్పుడు ఇందులోనే ఈ పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇంకా సాల్ట్ కలిపేటప్పుడు వేసుకుందామని చెప్పి ఇంకా నేను వీటి వరకే దంచేస్తున్నాను అన్నమాట.
కల్లుప్పు వేసే పని అయితే ఇందులోనే వేసి దంచుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు ఇంకా తెప్పించలేదు, అయిపోయిందన్నమాట. చూడండి ఇలా పొరలు పొరలుగా ఎలా వచ్చాయి ఉల్లిపాయలు మనం బ్లెండ్ చేసరికి. చాలా బాగుంటాయి అన్నమాట మనం దంచి వేసుకోవడం వల్ల. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకా తోడేసుకొని మనము ఇంకా పిండిలో వేసుకొని తలపేసుకోవడమే. ఇప్పుడైతే చూడండి మనం ఇందులో ఏమేమి వేసుకోవాలి, ఏం కలుపుకున్నాము అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నేనైతే అసలు ఇప్పుడు నీళ్ళు అయితే ఏమీ వేయలేదు, కొంచెం ఇలానే కలుపుతున్నాను అన్నమాట. ఇప్పుడైతే మనం ఇది దంచి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలుపుకుందాం. నేను అసలు ఏం వేయలేదు అందుకని చెప్పి ఇంకా వేసేస్తున్నాను. చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాను అన్నమాట. స్పూన్ మోయిన వేసేసాను. మీకు ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం. మనకి ఆ చెక్కలు తినేటప్పుడు అందులోకి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. దీన్ని ఇంకా బాగా మనము ముద్ద అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఉంటే జిగురు వచ్చేస్తుంది అన్నమాట. మనకి వాటర్ ఇంకా ఎక్కువ అవసరం ఏమి ఉండదు. ఇలా వచ్చేస్తుంది. ఇంకా కడిగానే ఉందన్నమాట చూడండి. అప్పుడు ఇలా దంచడంతోనే ముద్ద చేసేవాళ్ళు అన్నమాట పిండిని. మనము పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా పాండి మీద నూనె పెట్టేసుకొని ఇవైతే ఇంకా చేసేసుకుందాం.
అయితే నూనె పోసుకుంటున్నాను. అయితే ఇంకా చిన్న చిన్నగా చేసుకొని మనం అయితే జనంలో వేసేసుకున్నాం. మన ఫ్యామిలీ ద్వారా వేసేసుకున్నాం ఇలా. చూడండి బాగా తాగిపోయింది. నేను మా వారికైనా మా పిల్లలకైనా హనీ అంటే చాలా ఇష్టం, ఇష్టంగా తింటారు. ఇది చేశానంటే మరి పెద్దగా చేయట్లేదు నేనైతే, ఇలా అమ్మమైన వాళ్ళే చేస్తున్నాను. అలా బాగా రెడ్ కలర్లోకి వచ్చేలా ఉంచుకొని మనము తీసేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది కాలిందన్నమాట. ఇది మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇది తీసేసుకున్నాను. ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగా వస్తాయన్నమాట. చూడండి ఇది కూడా బాగా కాలింది, దీన్ని తీసేసుకున్నాం. చిన్న
చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగా కాలుతాయి అన్నమాట. మందంగా అట్లా చేస్తే ఒకటే పెద్దగా మందంగా చేసుకుంటే ఒక్కోసారి లోపల అలాగే ఉంటుంది ఉడకకుండా. అందుకని చెప్పి ఇంకా నేను చిన్న చిన్నవి చేసేస్తున్నాను అండి. ఇంకా సేపట్లో అమ్మాయి వాళ్ళు అయితే వస్తారు పొలం వెళ్ళిన వాళ్ళు. నా మేఘనాకి రాగానే ఈరోజు అయితే ఇది సర్ప్రైజ్ అన్నమాట. తనకు తెలీదు నేను ఇది చేస్తున్నాను అని చెప్పి మార్నింగ్ కూడా నేను ఏమీ చెప్పలేదు తనకి. ఇంకా మొత్తానికి చేయడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.